ప్రపంచంలోనే భయానకమైనటువంటి ఎయిడ్స్ వ్యాధి గురించి తెలుసుకుందాం. ఎయిడ్స్ పూర్తి రూపం ఏంటంటే, పూర్తి రూపము ఏఐడిఎస్ అంటే ఏంటంటే, పూర్తి రూపము ఎక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఎక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియన్సీ సిండ్రోమ్ ఎయిడ్స్ అంటే. తర్వాత ఈ ఎయిడ్స్ వ్యాధికి కారణమైనటువంటి వైరస్ ఏది అంటే హెచ్ఐవి. హెచ్ఐవి అంటే ఏంటంటే హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్. హెచ్ఐవికి ఎయిడ్స్కి మనం డిఫరెన్స్ చూడాలి. ఇక్కడ ఎయిడ్స్ అంటే వ్యాధి పేరు, హెచ్ఐవి అనేది ఎయిడ్స్ని కలిగించేటువంటి వైరస్ పేరు అనమాట. హెచ్ఐవి అంటే హెచ్ఐవి పూర్తి రూపం ఏంటంటే హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్. హెచ్ఐవి వైరస్ ఏ కుటుంబానికి చెందింది అంటే రెట్రోవిరిడే అనే కుటుంబానికి చెందిందనమాట ఈ హెచ్ఐవి అనేటువంటి వైరస్. హెచ్ఐవి వైరస్ వల్లనే మనకు ఎయిడ్స్ వస్తుంది. ఈ హెచ్ఐవి వైరస్ ఏ కుటుంబానికి చెందింది అంటే రెట్రోవిరిడే అనే కుటుంబానికి చెందింది. హెచ్ఐవి వైరస్లో ఉన్నటువంటి కేంద్రక పదార్థము ఆర్ఎన్ఏ. హెచ్ఐవిలో ఉన్నటువంటి హెచ్ఐవి వైరస్లో ఉన్నటువంటి కేంద్రక పదార్థం ఏది అంటే ఆర్ఎన్ఏ. హెచ్ఐవి వైరస్ను కొందరు శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. ఆ శాస్త్రవేత్తలు ఎవరు అంటే లూక్ మాంటెగ్నియర్ అనేటువంటి ప్యారిస్ శాస్త్రవేత్త మరియు రామర్ట్ గాలో అనేటువంటి అమెరికా శాస్త్రవేత్తలు ఇద్దరూ కలిసి హ్యూమన్ ఇమ్యునో వైరస్ అనేటువంటి వైరస్ను కనుగొనడం జరిగింది. ఎయిడ్స్ వ్యాధి ఎక్కువగా గల దేశం ఏది అంటే దక్షిణాఫ్రికా. ఎయిడ్స్ వ్యాధి ప్రపంచంలో మొట్టమొదట ఎక్కడ నమోదయ్యింది అంటే అమెరికాలో. భారతదేశంలో ఎయిడ్స్ కేసు ఎక్కడ ఎప్పుడు నమోదయ్యింది అంటే చెన్నైలో 1986 మే నెలలో భారతదేశంలోనే మొట్టమొదటి ఎయిడ్స్ కేసు నమోదు కావడం జరిగింది. ఎక్కడ అంటే చెన్నైలో 1986 మే నెలలో నమోదు కావడం జరిగిందనమాట. ఎయిడ్స్ వ్యాధిని గుర్తించడానికి ఉపయోగించేటువంటి పరీక్షలు ఏవి అంటే మూడు రకాలైనటువంటి పరీక్షలు ఉపయోగించడం జరుగుతుంది. అవి ఏవంటే ఎలీసా పరీక్ష, పీసీఆర్ పరీక్ష, వెస్ట్రన్ బ్లాక్ టెస్ట్ అనేటివి. మూడు రకాలైనటువంటి పరీక్షలను మనము ఎయిడ్స్ వ్యాధిని గుర్తించడానికి ఉపయోగించేటువంటి పరీక్షలు అన్నమాట. ఎలీసా అంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునో సర్బెంట్ ఎస్సే, అలాగే పీసీఆర్ అంటే పాలిమరేస్ చానిన్ రియాక్షన్. తర్వాత ఎలీసా టెస్ట్ను కనుగొన్నవారు ఎవరు అంటే ఎంగ్వల్ మరియు ఫ్లర్మస్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ఎలీసా టెస్ట్ను కనుగొనడం జరిగింది. దీన్ని దేనికోసం ఉపయోగిస్తారంటే ఎయిడ్స్ వ్యాధిని గుర్తించడానికి ఉపయోగించేటువంటి పరీక్ష అన్నమాట ఇది. తర్వాత హెచ్ఐవి నివారణ లేదా నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంస్థ పేరు ఏంటి అంటే నాకో. నాకో పూర్తి రూపం ఏంటంటే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి నాకో యొక్క పూర్తి రూపం. ఇది 1992 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉంది భారతదేశంలో అంటే పూణేలో ఉంది. నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే పూణేలో ఉంది అన్నమాట. ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వాళ్ళలో నశించేటువంటి కణాలు ఏవి అంటే లింపోసైట్స్. ఈ కణాల సంఖ్య ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వాళ్ళలో తగ్గిపోతుందన్నమాట. ఇది ఈ లింపోసైట్స్ అనేటివి మనకి
వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడేటువంటి సైట్స్ అన్నమాట. సైట్స్ అంటే కణాలు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ని మీ మెయిల్కి డైరెక్ట్గా ఫ్రీగా పొందొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.